రాష్ట్రంలో 18 నెలల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలోగా మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. క్రెడాయి ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మరో 15 ఏళ్లు హైదరాబాద్ అభివృద్దికి ఢోకా లేదన్న కేటీఆర్ నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్దిలో దూసుకుపోతున్న కేంద్రం నుంచి ప్రగతిశీల నిర్ణయాలు రావటం లేదని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 2014-15 ఆ ప్రాంతంలో కలిసినప్పుడు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో సంపద ఎక్కడ సృష్టించబడుతున్నది, ఎక్కడ ఆర్థికంగా మరి ఈ దేశానికి సంపద ఉత్పత్తి అవుతున్నది, ఏ నగరాల్లో అయితే ఈ టాప్ 10, టాప్ 15 లేదా టాప్ 20 నగరాలు ఉన్నాయో వాటిలో పెరుగుతున్న అవసరాలేంటి, వాటిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని ఏ రకంగా కాపాడుకోవాలనే విజన్ మనకి లేకపోతే దేశం నష్టపోతుంది మోడీ గారు. కాబట్టి మీరు హైదరాబాద్ లాంటి నగరం కోసం సంవత్సరానికి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, ఇంకోటి కానీ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక 10,000-15,000 కోట్ల ఒక భారీ మొత్తం ఇట్లాంటి నగరాలకు ఇస్తేనే దానికి అవసరమైతే కండిషన్ పెట్టండి. మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వండి అనే కండిషన్ పెట్టి ఆ రకంగా ఒక 5 ఏళ్ల పాటు డ్రైవ్ చేస్తే తప్ప ఈ దేశం మనం అనుకున్నంత వేగంగా ముందుకు పోదు అని చెప్పి చూశారు. సరే, ఆయన వినలేదు, అది వేరే మాట. నేను రాజకీయంగా విమర్శలు నేను చేయను, కానీ వారు వేరే యాంగిల్లో పోయారు. స్మార్ట్ సిటీస్ అన్నారు, అమృత్ అన్నారు, ఇంకోటి అన్నారు. సరే, ఎవరి విజన్ వారిది, ఎవరి ఆలోచన వారిది, తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఫ్యాక్ట్ ఇస్ డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ which rates cities across the world on livability index, they have said it. Oka MP garu Bharatiya Janata Party ki sambandhinchina oka MP garu akada vere uttara bharat desham nunchi vacharu, edo committee meeting ani ikkada parliamentary standing committee meeting edo unte vachinaru. Vaaru private sambhashanalo pakkaku poyi tea daagutunte cheptunnaru, maa chuttalu akkadekkado akada kinda atu Madhapur ikkada chepparu akkadekkado unnaru, 7 minutes lo vellipoyanu, maa daggara meelaga flyover levu, maa daggara meelaga roads levu, మా దగ్గర మీలాగ సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు, అది వేరే విషయం అనుకోండి. రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే, 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని లంచం ఇవ్వాలి, లేకపోతే పర్మిషన్ రాదు. ప్రతిపక్ష పోలకి ఇంత అని పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే రాదు. నేను చెప్పేది వాస్తవమా కాదా, ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఏమంటున్నా అంటే ఇంత పారదర్శకంగా, ఇంత వేగంగా, ఇంత పురోగమనంగా, ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత ప్రగతిశీలంగా ఆలోచించే రాష్ట్రం, ఆలోచించే నాయకత్వం. వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. 140 కోట్ల భారతదేశంలో మనం 4 కోట్లు మాత్రమే, కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. లిటరలీ ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలోల బాక్సర్తో కొట్లాడితే ఎట్లా ఉంటుందో, వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ ఫర్ యూ. ఇది చిన్న విషయం కాదు. ఊరికే ఆషామాషిగా 4 డైలాగులు కొడితే, ఇప్పుడు మీరు ఇక్కడ రాశారు హోమ్ ఫర్ ఎవ్రీవన్ అన్నారు, ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నాడు. చక్కటి ఉద్దేశం, అయిందా, జరిగిందా? 2022 కల్లా ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు, ఏడ డబల్ అయింది? గుజరాత్లో అయిందా, మహారాష్ట్రలో అయిందా, ఏ ఊర్లో అయిందో చూపెడితే నేను కూడా వస్తా. 2022 కల్లా బుల్లెట్ రైలు ఉరుకుతాయి దేశంలో అన్నారు, ఏడు ఉరుకుతున్నాయి బుల్లెట్ రైళ్లు. డైలాగులతో ఏమవుతుంది? ఊకదంపుడు ఉపన్యాసాలు, డైలాగులు, ఉదరగొట్టడం, పేపర్లలో కనబడడం, వీటితోనే అయిపోవు పనులు. 15 లాక్ దేతం నోటికి ఏది పడితే చెప్పారు, మేము అట్లా చెప్పలేదు. అడ్డగోలు జమాబంది మాటలు మేము చెప్పలేదు, చెప్పకుండానే చేసి చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు.